బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జేపీ నడ్డా అధ్యక్షతనే 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. ప్రధాని మోడీ జేపీ నడ్డాల సారథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జేపీ నడ్డా అధ్యక్షతనే 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. ప్రధాని మోడీ జేపీ నడ్డాల సారథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. राष्ट्रीय कार्यकारिणी ने आज सर्वान इसी परंपरा का अनुसरण करते हुए श्री जगत प्रकाश नड्डा जी को राष्ट्रीय कार्यकारिणी ने आज सर्वानुमत प्रस्ताव किया है. श्री राजनाथ सिंह जी ने इस प्रस्ताव को रखा और सभी भारतीय जनता पार्टी के सदस्यों ने इसको हर्ष ध्वनि के साथ सर्वानुमत से स्वीकार किया है कि जगत प्रकाश नड्डा जी को जून 2024 भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में इनके कार्यकाल को बढ़ोतरी की जाए. नड्डा जी 20 जनवरी 2020 को राष्ट्रीय अध्यक्ष बने. अध्यक्ष बनने के बाद सदी की सबसे बड़ी महामारी, वैसे देखे तो 20वीं सदी की भी सबसे बड़ी महामारी कोविड का सामना पूरे देश को करना पड़ा. इसी परंपरा का अनुसरण करते हुए श्री जगत प्रकाश